వెరీ గుడ్ మార్నింగ్ గైస్. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా రెండు గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 200 పాయింట్స్ గ్యాప్ అప్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 450 to 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రీవియస్ సెషన్ హైక్ నుంచి క్రాష్ వచ్చింది. ప్రీవియస్ సెషన్ హై అనే కాదు, ఆల్మోస్ట్ మండే కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ వచ్చింది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈ రెండు లెవెల్స్ కూడా. అండ్ నిఫ్టీ కూడా నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ ఉంది, గ్యాప్ బోర్డర్ నుంచి బ్రేక్అవుట్ అవ్వలేదు నిన్న. ఇక్కడ బాడీ అయితే పైన క్లోజ్ అవ్వలేదు, ఇంకా రిజెక్షన్ అయితే జరిగింది. సో ఆ లెవెల్ ఇంపార్టెంట్ అండ్ దాని గ్యాప్ బోర్డర్ కూడా ఇంకా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా రిజెక్షన్ జరిగితే మార్కెట్ కిందకి రావచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రాదర్ దెన్ దిస్ లెవెల్ ఈ లెవెల్ కూడా స్లైట్గా ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ కూడా కొంచెం ఇంపార్టెంట్, లైక్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మార్కెట్ ఇక్కడ కొంచెం ఫైట్ అయితే చేసుకున్నారు డేలో దగ్గర. డేలో దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ ఇంకా అగ్రెసివ్గా కిందకు వచ్చింది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ప్రీవియస్ సెషన్ హై ఉంది అండ్ సప్లై జోన్ కూడా ఉంది. ఈ రెండు లెవెల్స్ కొంచెం ఇంపార్టెంట్. మార్కెట్ ఈరోజు గ్యాప్ బోర్డర్ అయినా బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ టచ్ అవ్వచ్చు. కాకపోతే సిపిఆర్ వైడ్గా ఉంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. లేదు మార్కెట్ కిందకు వచ్చిందంటే సిపిఆర్ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్, అక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ బుల్లిష్ అన్న టర్న్ అయితే మేబీ అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుందాము. సో ప్రెజెంట్ అయితే బయాస్ బుల్లిష్ సైడ్ ఉంది, బేరిష్ సైడ్ రెండు కూడా ఉన్నాయి. ఓకే, సో చూద్దాం మన ప్రైస్ యాక్షన్ మన సైడ్ ఫేవర్గా మూవ్ అయినప్పుడు. సో ఇక్కడ నిఫ్టీ R1 POT దగ్గర నుంచి రిజెక్షన్ ఫామ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ నుంచి కొంచెం రిజెక్షన్ అయితే చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 50,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ 50,300 కాల్ ఆప్షన్. సో 50,300 కాల్ ఆప్షన్, 45 క్వాంటిటీస్ సెల్ చేశాను. సో 45 అంటే 2,500 రిస్క్ కాబట్టి 2,500 డివైడెడ్ బై 45. సో 55 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 55 ప్లస్ యావరేజ్ 159 కదా, 115.85. సో 171 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ 170 పెట్టుకుంటున్నాను. ఓకే, సో 170 ఈజ్ ద స్టాప్ లాస్. సో 105 అలా మూవ్ అవుతుంది. నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ R1 POT దగ్గర నుంచి కిందకు వస్తే ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సెకండ్ క్యాండిల్ తీసుకున్నాం కదా ఎంట్రీ, స్టాప్ లాస్ 130 పాయింట్స్. సో టార్గెట్ 260 పాయింట్స్ పెట్టుకోవాలి. 260 యా బాటమ్ సిపిఆర్ దగ్గర కానీ లేదంటే 20 EMA దగ్గర కానీ తీసుకుందాము. ప్రెజెంట్ అయితే 800 పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ 60 దగ్గర కానీ 70 దగ్గర కానీ వస్తే యాడ్ చేస్తాను. సో ఇక్కడ R1 POT క్లోజ్ అవ్వట్లేదు. నిఫ్టీ R1 POT కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇక్కడ R1 POT దగ్గర నుంచి పాస్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ పైకి అయితే వెళ్ళొచ్చు. ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి, సో అప్పుడు హై ప్రాబిలిటీ. ప్రెజెంట్ అయితే ఇంకా 800 అలా ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అఫ్కోర్స్ సెంట్రల్ పివట్ అయితే ఇంపార్టెంటే, బట్ స్టిల్ నిఫ్టీ ఇక్కడ R1 POT కింద క్లోజ్ అయితే హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి. యా 1,000 రూపీస్ ప్రాఫిట్కి అయితే వచ్చింది 1,100. యా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నా సరే మనం ట్రేడ్ చేస్తుంది సిపిఆర్ ప్రైస్ యాక్షన్ బట్టి కాబట్టి ఇంకా అన్నీ చూసుకుంటే మనం ట్రేడ్ అయితే తీసుకోలేము. అయితే అది కానీ ఇది కానీ చూడండి. ఓకే, ప్రెజెంట్ అయితే 1,400 అలా ప్రాఫిట్కి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ R1 POT దగ్గర నుంచి అయితే రిజెక్షన్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను కాస్ట్ కాస్ట్కి ఎంట్రీ దగ్గరే. ప్రెజెంట్ 90 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ చూద్దాము. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్ట్, ఇక్కడ చాలాసేపు లాంగ్ కన్సల్టేషన్ జరిగింది కదా, ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకున్నారు. సో ఈ జోన్ కిందకు వస్తే అప్పుడు మార్కెట్ ఇంకా కొంచెం ఫర్దర్గా కిందకి రావచ్చు, లేదు సపోర్ట్ తీసుకుంటే ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళచ్చు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది R1 POT, అందుకని చెప్పి
స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను, సో ఎగ్జిట్ అయిపోతుంది ట్రేడ్ ఇది. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, 75-74కి వెళ్ళింది. సో స్కాల్పర్స్ ఎవరన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రెజెంట్ నెక్స్ట్ సపోర్ట్ సెంట్రల్ పివట్ అని చెప్పాను కదా, సెంట్రల్ పివట్ కూడా బ్రేక్అవుట్ అయితే టార్గెట్ 1:2 అయిపోద్ది ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం. సో ఇందాక 70 దగ్గరకు వచ్చినప్పుడు యాడ్ చేస్తానని చెప్పాను కదా, సో 70 దగ్గరకు వచ్చింది, ఇప్పుడు యాడ్ చేస్తాను. సో రిస్క్ అయితే 2500 సేమ్ ఉంటుంది. సో 60 పాయింట్స్ ప్లస్ 70 అంటే 130 పెట్టుకోవాలి. సో 130 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ నేను. ఓకే, సో సెంట్రల్ పివట్ దగ్గర అయితే వచ్చింది. సో చూద్దాము ప్రైస్ యాక్షన్ ఎక్కడైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఇమీడియట్గా స్టాప్ లాస్ అప్డేట్ కూడా చేసేస్తాను. ఓకే, ప్రైస్ యాక్షన్ మారుతుంది. ఫైన్, విల్ డూ వన్ థింగ్, సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను కాస్ట్ కాస్ట్కి. అంటే నాది యావరేజ్ 100 అయింది కాబట్టి, సో మీరు మెయిన్ మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో అక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్. నేనైతే యావరేజ్ 97.87 అయింది కదా, సో 100 కానీ 95 దగ్గర కానీ తీసుకుంటాను. అంటే మహా అయితే 2000 పోతుంది అంతే. ఓకే, ఇక్కడ ఆర్ఎన్ పీరియడ్ కింద కూడా క్లోజ్ అయింది, కాకపోతే ఇక్కడ ప్రైస్ యాక్షన్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది ఇక్కడ సిపిఆర్. సో 50 49,000, ఓకే 50,000 పుట్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, 50,000 పుట్ ఆప్షన్. ఓకే గైస్, 50,000 పుట్ ఆప్షన్ కూడా సెల్ చేశాను 30 క్వాంటిటీస్. సో 125 దగ్గర అయింది. సో స్టాప్ లాస్ 2500 పెట్టుకుంటాను రిస్క్. 2500 డివైడెడ్ బై 30 క్వాంటిటీసే తీసుకున్నాను, తర్వాత యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత 130 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 125 దగ్గర అయింది కదా, సో 200 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, 207 దగ్గర. సో 207 హిట్ అయితే ఎగ్జిట్ అవుదాం. ఓకే, సో 30 క్వాంటిటీస్ 129 దగ్గర ఉంది కదా, సో 200 పెట్టుకుంటున్నాను. 200 కరెక్ట్ స్టాప్ లాసే, 205 పెట్టుకుంటాను లేదంటే. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు స్టాప్ లాస్ మార్చుకోవాలి. 75 క్వాంటిటీస్ 96 దగ్గర పెట్టినాను కదా, ఇది కూడా హిట్ అయితే ఫాస్ట్గా హిట్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ అయితే చేంజ్ అవుతుంది కదా. సో యావరేజ్ 97 అయింది కాబట్టి 75 క్వాంటిటీస్ అది కూడా స్టాప్ లాస్ మార్చుకుంటున్నాను. సో రిస్క్ 2500 డివైడెడ్ బై 75 అంటే ఒక 130 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో కాల్ ఆప్షన్ కూడా స్టాప్ లాస్ మార్చుకున్నాను. సో పుట్ ఆప్షన్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతే అప్పుడు కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాం. ప్రెజెంట్ అయితే 1300 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఇది 1300 ట్రేడ్ అవుతుంది కదా, సో ఇది కాస్ట్ కాస్ట్ పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. అంటే 97 యావరేజ్ అయింది కదా, 97 to 100 మధ్యలో పెట్టేసుకున్నాను. ఇదైతే 200 పెట్టుకున్నాను, మహా అయితే ఇది 2500 లాస్ వచ్చిన, ఇది 75 into 80 పాయింట్స్ అలా ప్రాఫిట్ వస్తుంది. బట్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ వెళ్తేనే కొంచెం రిస్కీ అనిపిస్తుంది. ఓకే, సిపిఆర్ ఏమన్నా సపోర్ట్? యా, సిపిఆర్ అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ నుంచి. బ్రేక్ డౌన్ అయితే మనకి ఫెయిల్ అవుతుంది ఈ పుట్ ఆప్షన్ ట్రేడ్. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అది ఎగ్జిట్ అయిపోతాను. ప్రెజెంట్ అయితే ఇది 132 అలా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ 1700 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. సో రెడ్ బార్ ఇది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ సెంట్రల్ పీరియడ్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవడానికి చూస్తాను. సో అది ప్రెజెంట్ అయితే 700 లాస్లో ఉంది. సో 3000 రన్ అవుతుంది, 600 లాస్ వస్తుంది. సో ఏం చేస్తానంటే ఇది 30 క్వాంటిటీసే తీసుకున్నాను కదా, సో తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను కాబట్టి ఇది స్టాప్ లాస్ 1250 దగ్గర పెట్టుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ 170 దగ్గర పెట్టుకున్నాను. ఓకే, 170 హిట్ అయితే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఒక ట్రేడ్ హిట్ అయ్యి మనకి ఒక ట్రేడ్ ఫెయిల్ అయ్యి మనకి ఓవరాల్ 2500 ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ రాదు. సో ఆల్మోస్ట్ ఇంకొక 500 వస్తే మనకి 1:2 రిస్క్ రివార్డ్ కూడా వచ్చేస్తుంది. సో ఒక్కటైతే లూజింగ్ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోదాము ఒక ట్రేడ్. సో ఏది ఫెయిల్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇదైతే ఆల్రెడీ 1:1 అయితే అయిపోయింది మరి.
ఇక గైస్ ఇది అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే సిపిఆర్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ చేసేస్తుంది, సో స్టాప్ లాస్ కొంచెం చిన్నదైతే పెట్టుకున్నాం కదా. సో సెంట్రల్ పివట్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, నెక్స్ట్ సపోర్ట్ 20 EMA. సో ప్రాఫిట్ అయితే 2000 ఉంది, ఎందుకంటే ఈ ట్రేడ్ అయితే వర్కౌట్ అవుతుంది, 54 అలా వచ్చింది. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో తర్వాత. సో 2000 కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం అని చూస్తున్నాను, అంటే కాస్ట్ కాస్ట్ వచ్చేలాగా. 2000 డివైడెడ్ బై 75 అంటే 26 పాయింట్స్ పెట్టుకోవాలి, ప్లస్ 53 దగ్గర ఉంది కదా, 80 పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఇప్పటివరకు 97 పెట్టినాం కదా, సో 80 పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఓకే, సో లూజ్ అయితే మనం వచ్చిన ప్రాఫిట్ లూజ్ అవుతాం అంతే. ఓకే గైస్, 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ 20 EMA ఉంది కదా, 20 EMA కొంచెం స్లోప్ అవుతుంది పైకి. సో చూస్తాను ప్రైస్ యాక్షన్ ఇక్కడ మళ్ళీ ఏమైనా బుల్లిష్నెస్ ఏమైనా చూపిస్తే. ప్రెజెంట్ అయితే నిఫ్టీకి అయితే ఎటువంటి సపోర్ట్ లేదు, ఓన్లీ టాప్ సిపిఆర్ అయితే ఫార్ అవే ఉంది, కానీ 20 EMA అయితే కొంచెం మా దగ్గరగా ఉంది క్యాండిల్ దగ్గరికి. సో చూద్దాం ఏమవుతుందో. 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది, సో ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి చూస్తున్నాను. సో 30 క్వాంటిటీస్ అయితే ఎగ్జిట్ చేస్తాను. ఫార్టీ 8 దగ్గర యావరేజ్ అవుతుందా? ఓకే, ఓకే. సో ఎగ్జిట్ అయిపోతున్నాను, 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్, ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. సో డన్ ఫర్ ది డే, ఆల్మోస్ట్ 2400 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 1:2 అండ్ స్పాట్ చార్ట్లో ఇక్కడ 20 EMA దగ్గరకు వచ్చింది కదా, సో ఏదైనా జరగవచ్చు. సో 20 EMA స్లోపింగ్ అవుతుంది అండ్ ఈరోజు సిపిఆర్ కొంచెం వైడ్గా ఉంది కాబట్టి మార్కెట్ సైడ్వేస్గా కూడా ఉండొచ్చు. సో అందుకే ఎగ్జిట్ అయిపోయింది. ఎవరైనా సెకండ్ ట్రేడ్ ఒకవేళ తీసుకోకపోతే హోల్డ్ చేసుకొని ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కాస్ట్ కోసమో లేదంటే అకార్డింగ్ టు యువర్ రిస్క్ రివార్డ్. ఓకే, సో ఈ సెషన్స్ అనేవి కొంచెం ఈ వీక్ అయితే కూడా ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి చూస్తాను. సో అందుకే ఈరోజు ఒక ట్రేడ్ రన్ అవుతున్నా సరే ఇంకో ట్రేడ్ తీసుకున్నాం. యాక్చువల్గా అయితే ఇక్కడ గుడ్ ఎంట్రీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వైట్ సిపిఆర్ రోజు అంబిషన్ ఎంట్రీ తీసుకోవచ్చు, అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఎంట్రీ తీసుకోవచ్చు పర్వాలేదు. లేదు మీ సేఫ్టీ తీసుకుంటానంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నిఫ్టీ ఇక్కడ 600 దగ్గర నుంచి రిజెక్షన్ అయితే వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ చాలాసేపు లాంగ్ కన్సల్టేషన్ అయింది కదా, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో అందుకే ఈవెన్ దో సిపిఆర్ ఉన్నా సరే మనకు తెలుసు సిపిఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని, అయినా సరే మనం అందుకే షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ బాటమ్ సిపిఆర్ దగ్గర టార్గెట్ 1:2 వస్తుంది, బట్ ఇది కొంచెం స్టాప్ లాస్ తగ్గించుకున్నాం కాబట్టి యాక్చువల్గా ఇది 2500 వరకు రిస్క్ చేసి ఇది 5000 వరకు వెయిట్ చేయొచ్చు. సో అంత రిస్క్ చేసి వెయిట్ చేసినా సరే మనకు వచ్చేది ఓవరాల్ 2500 కదా, సో అందుకే ఇది లూజింగ్ ట్రేడ్ కొంచెం ఫాస్ట్గా కట్ చేసుకొని ఇక్కడ అయితే ఓవరాల్ 2500 వచ్చేలా క్లోజ్ చేసుకున్నాం. ఓకే, ఇంకా 50 పాయింట్స్ కావాలనుకుంటే మీరు స్టాప్ లాస్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను కూడా హోల్డ్ చేస్తాను, లైక్ ఇందులో కాదు సెకండ్ ట్రేడ్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇదైతే యావరేజ్ ఇంకా 50 దగ్గర ట్రేడ్ అవుతుంది, 3000 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొక 50 పాయింట్స్ మూవ్ అయితే 6x15 ఇంకొక 3000 వస్తుంది, ఓవరాల్ 6000 అలా క్లోజ్ చేస్తాను. ఓకే, సో డన్ ఫర్ ది డే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి, సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకే గైస్ అయితే, సో ఎవరైనా హోల్డ్ చేస్తున్నాను అంటే హోల్డ్ చేయండి, హోల్డ్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్స్ అయిపోయిన తర్వాత పంపించండి. ఈలోపు ఎవరైనా స్కాల్పర్స్ తీసుకున్న ప్రాఫిట్స్ అంటే నాలాగా నాకు కాపీ చేశారనుకుంటే అయిపోతే ట్రేడ్ క్లోజ్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించండి, ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి చెప్పండి. ఓకే, దెన్ యా బై, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.